नमस्कार आनंद सिद्धि कार्यक्रम की स्वागत विद्या उद्योग विवाह व्यापार आरोग्य समस्या इला एनो समस्या तो बाधपड़ा वीट की संबंधी चकटे परिष्कार मार्गा अच्छा मन तो स्टूडियो प्रत्यंगिरा उपासककर्ता ललिता उपासक ब्रह्मश्री वैवी शास्त्री गारु इटुवंटि समस्या तो बाधपड़े स्क्रीन पे स्क्रोल नंबर को काल गुरुगारिनि संप्रदिंचगलरु गुरुगारु नमस्कार గురుగారు ముందుగా మనము మన పీఠంలో జరిగే పర్యటనలు మరి హోమాల గురించి తెలుసుకుందాం ప్రతి పున్నమికి నాయకత్వంలో ప్రత్యంగిర అంటే ప్రతి అంగరుడు మంత్రోద్భవంత ఉద్భవించిన దేవత ఎందుకంటే ఇవిడు మనం చూసినట్టుంటే అయ్యవాడి క్షేత్రంలో అంటే తమిళనాడు మనం చూసే ఉంటాం ఎక్కువగా కూడా మధురైకి చాలా దగ్గరలు అలాగే అయ్యవాడి క్షేత్రంలో రెండు చాలా ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తులో అమ్మవారు వెలిగిల్తోంది ఈవిడ చాలా అద్భుతమైన శక్తి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం ఎందుకంటే ఆ పాత్రుని కాబట్టి ప్రతి పున్నమికి నా యొక్క ఆత్వర్యంలో ఈ యొక్క మనం చూస్తూనే ఉంటాం ఘాటు పదార్థాలు మిరియాలు కానీ లేదా పిప్పళ్ళు కానీ లేదా ఎండు మిర్చితో కానీ అమ్మవారికి చేస్తుంటారు ప్రతి ఒక్కరికి తెలుసు గత 15-20 సంవత్సరాల మట్టి కూడా నేను ఒక విధమైన మీడియా రంగానికి నేను అందు చేరువలో ఉన్నా చాలా అద్భుతంగా కూడా ఈ ప్రత్యంగరాశై దశమహావిద్యుల హోమాలు ప్రతి పున్నమికి నా యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్ రామాంతపూర్ టీవీ ఛానల్లో నిర్వహించబడుతున్నాయి ఎవరైనా పాల్గొందాం అనుకున్న వారు నా యొక్క వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని పాల్గొంటాను కూడా అవకాశం ఉందమ్మా అలాగే మనం ఎందుకంటే నేను అతి త్వరలో కడప కర్నూలు ప్రాంతాల్లో నేను పర్యటనలు చేయబోతున్నాను ఎవరైనా సరే పాల్గొందాం అనుకున్నా నాతో మాట్లాడదాం అనుకున్నా కూడా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడగలను ప్రతి ఒక్కరూ కూడా నాతో మాట్లాడవచ్చు నాకు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే 3 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరూ నా యొక్క వ్యక్తిగత నెంబర్లకు ఫోన్ చేస్తుంటే ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను ప్రతి ఒక్కరూ కూడా నాకు కావాలి ప్రతి ఒక్కరి యొక్క అనుగ్రహం మన ఎందుకంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి నా అదే నా ఉద్దేశం గురుగారు మరి వజ్ర వైరోధ్యాయని ఆరాధన ఏ విధంగా చేయాలి పూజ విశేషం వజ్ర వైరోధ్యాయని అంటే చిన్నమస్తా తలలు వాడుక భాషలో అంటే అమ్మవారికి తల అంటూ ఉండదు తల్లి తల లేకుండా మొండెంతో పోరాడుతూ ఉంటుంది అంటే ఆ యొక్క మనం చూస్తూ ఉంటాం సతీదేవి మామూలుగా ఈ యొక్క చెలికిత్తు చాలా బాధలు పెడుతుంటే ఆ బాధలు తాళలేక ఆకలి వస్తుందని బాధ పెడుతుంటే తాళలేక తన శిరస్సును ఖండించుకుని వచ్చిన రక్త రేణువుల్ని చెలికత్తుని పంచిందని అది ఒక నానుడు ఉంది అలాగే ఇంకొకటి ఏమిటంటే మనం పరశురాముడి తల్లి రేణుక ఆ రేణుక ఎల్లమ్మ రేణుకమ్మ ఆ అమ్మ యొక్క అనుకు మనకి ఎందుకంటే యొక్క పరశురాముడి తల్లి తన శిరస్సుని ఖండించాడని వచ్చిన రక్త రేణువుల నుంచి ఆవిడ ఉద్భవించిందని చెప్పి ఒక నానుడు కూడా ఉంది ఎందుకంటే ఈ యొక్క వజ్రవైరోచిని అనేటువంటి కర్మ ఫలాన్ని తొలగిస్తుంది మనకు ఎటువంటి మొండి వ్యాధులనైనా కూడా తొలగించే శక్తి ఒక వజ్రవైరోచనికి మాత్రమే ఉంది ఆవిడ చేయలేని పనుంటూ ఏం లేదు వజ్రవైరోచిని చాలా అద్భుతమైన కార్యాచరణ చేయటానికి అవకాశం ఉంది ఆవిడ ఎంత సాధన ఆవిడ ఎంత ఆరాధించగలిగితే ఉత్తమోత్తమైన ఫలితాలు మనకి దక్కటానికి అవకాశం ఉంది అమ్మ చేయలేదంటూ ఏమి లేదు తల్లి అమ్మ పాదాన్ని ఆశ్రయించి ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా ఇంకొకటి విశేషం కూడా భార్యాభర్తల మధ్యన వాద వివాదాలు వచ్చి కొంతవరకు కూడా దూరగతం అయినప్పుడు వజ్రవైరోచిని యొక్క అనుగ్రహానికి పాత్రలే వజ్రవైరోచిని ఆరాధన చేసినట్టుంటే అతిశీఘ్రంగా ఫలితం దక్కుతుంది ఇంకొక విషయం కూడా అమ్మవారికి దానిమ్మ గింజలు తల్లి దాడిమి ఫలాలు గింజలు లేదా మనం పుచ్చకాయ కోసి ఎరుపు రంగు ఎరుపు వస్త్రాన్ని కట్టుకోవటం ఎరుపు యొక్క వీటిని నివేదన పెట్టడం వల్ల అతిశీఘ్రంగా వీళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి గురుగారు మరి కాలర్స్ రెడీగా ఉన్నారు ఫస్ట్ కాలర్ వరంగల్ నుంచి రాంబాబు నమస్కారం అండి రాంబాబు గారు నమస్తే చెప్పమ్మా సార్ నా పేరు రాంబాబు సార్ మాకి ఇదిగా ఇంట్లో ప్రాబ్లం సార్ భార్య పిల్లలకి ఏం బాబు భార్య పిల్లలకి బాగా ప్రాబ్లం ఉంది సార్ ఇంట్లో భార్య పిల్లలకి ఏం ప్రాబ్లం ఉంది ఈ భార్యకి భర్తకి ఒకరికొకరికి పొసకట్లేదు గొడవలు తల్లి మాట వెళ్ళి పిల్లలు తల్లి వెళ్ళిపెట్టి వెళ్ళిపోయారు సార్ నన్ను వెళ్ళిపెట్టి మీరేం చేస్తుంటారు నేను డైరెక్ట్ పని చేస్తా కష్టపడి పిల్లలు చదివించిన సార్ మంచి మంచి పొజిషన్ లో ఇచ్చిన పిల్లల్ని ఇక భార్య నన్ను పెడతాడు కొడతాడు మంచోడు కాదు మంచోడు కాదు అని చెప్పి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది సార్ ఒక పని చేయించండి మీకు చక్కగా కూడా మీ యొక్క విశేషంగా మీ భద్రకాళి అమ్మవారు ఉంది ఆవిడ దగ్గర ప్రతి శుక్రవారం రాహుకాలంలో పదిన్నర దగ్గర నుంచి కూడా 12 గంటల లోపల
అమ్మవారి కుంకుమార్చన ఎక్కువ చేయించండి. అక్కడ వరంగల్లో అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయించండి. ఇట్లా ఒక 27 శుక్రవారాలు చేయించండి. అమ్మ దగ్గర విశేషంగా కూడా బియ్య పాయసం నివేదన పెట్టించండి అమ్మవారికి. అర్చక అర్చకులను అడిగి అర్చక స్వామిని అడిగి చేయించండి. అతి శీఘ్రంగా కూడా మీ ఇద్దరు ఎటువంటి వాద వివాదాలు లేకుండా చక్కగా కలవటానికి అవకాశం. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. ప్రకాశం నుంచి వెంకట లక్ష్మి, నమస్కారం అండి. లక్ష్మి గారు, గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి. అమ్మా చెప్పండి. అబ్బాయికి పెళ్లి గురుగారు, పెళ్లి సంగతి. అబ్బాయి పెళ్లి, అబ్బాయి పేరు చెప్పమ్మా. పేరు చెప్పకుండా అబ్బాయి. నక్షత్రం అమ్మా? మూల నక్షత్రం. ఏం చేస్తుంటాడు అబ్బాయి? 23వ తేదీ. అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? ల్యాబ్ లో పని చేస్తున్నాడు హైదరాబాద్ లోనే. ఒక్క పని చేయించండి అమ్మా, మీ వేద పండితులు ఉంటారు మీ ప్రాంతంలో, వారితో కుంభ వివాహం అలాగే కన్యాపాశుపత హోమం చేయించండి అమ్మా. అతి శీఘ్రంగా అబ్బాయి వివాహం అవటానికి అవకాశం. గురుగారు, పోయిన ద్రవ్యాలు మరి వెళ్ళిపోయిన వారు తిరిగి రావాలంటే ఎటువంటి పూజలు చేయాల్సి ఉంటుంది? చూస్తున్నామన్నావు తల్లులు, అంటే గోడ కొట్టిన మేకు అలాగే ఇంటికి వేసిన సున్నం తొందరగా తిరిగి రాదు అంటారు, అంటే రాదు కదా. అలాగే కొంతవరకు కూడా ఈ కార్తవీర్యార్జునుడు అలాగే పద్మావతి అనే అమ్మవారు ఉన్నారు తల్లులు. అంటే కార్తవీర్యార్జునుడు అంటే ఆయనకి అష్టవక్రుడు అనమాట. శరీరం అంతా కూడా అంగాంగాలు మెరిగి తిరిగిపోయి ఉన్న వ్యక్తి ఆయన. ఆయన దత్తాత్రేయుణ్ణి ప్రార్థన చేశాడు. అంటే చాలా అద్భుతంగా కూడా దత్తుడి యొక్క ప్రభావం చేత ఆయన శరీరం అంతా కూడా చాలా వజ్రతుల్యం అయ్యి 1000 బాహువులు కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు ఇచ్చారు. తర్వాత అస్త్రశస్త్రాలు 1000 అస్త్రశస్త్రాలు ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి కూడా ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలిస్తుంటే కొంతకాలానికి మనకి, ఎందుకంటే ఈ యొక్క మామూలు తండ్రిని సంహరించారు, తండ్రిని చేశారనే సంహరించారనే ఉద్దేశంతో రాజులందరినీ కూడా సంహరిస్తూ ఈ కార్తవీర్యార్జును కూడా పరశురాముడు సంహరించాడనే పేరు వచ్చింది. సంహరించిన తర్వాత ఏం జరిగిందంటే, తర్వాత మామూలుగా విష్ణువు యొక్క అనుగ్రహానికి విష్ణువుని ప్రార్థించేటాడు. విష్ణువు అనుగ్రహానికి పాత్రుడై విష్ణువు ఈయన్ని మళ్ళీ పునర్జీవుని చేసి ఈయనకి మళ్ళీ మన దేవతల్లో ప్రథమ స్థానాన్ని ఇచ్చాట. ఎందుకంటే గణపతి తర్పణ ప్రియుడు, అమ్మవారు అంటే పరమశివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు కుంకుమార్చన ప్రీతిపరాలు, కార్తవీర్యార్జునుడు దీపారాధన ప్రీతిపాత్రుడు. అంటే పోయిన వస్తువులు కానీ వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ అతి శీఘ్రంగా రావటానికి అవకాశం ఉంది. కార్తవీర్యార్జున నామరాజ బాహుద్వీజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా కృతనష్టం చ లభ్యతే. చాలా అద్భుతమైన ఫలితాలు కార్తవీర్యార్జునుడి వల్ల మనం పొందటానికి అవకాశం అమ్మా. చాలా అద్భుతమైన ఇది జరగటానికి అవకాశం. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి సాంబశివరావు, నమస్కారం అండి. గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. మా మిస్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. అయితే తనకి ట్రాన్స్ఫర్లు అనేవి రావట్లేదండి. కొంచెం వెళ్ళాలి. చక్కగా. అమ్మాయి పేరండి? సరస్వతి అండి. నక్షత్రం? మూల నక్షత్రం. ఒక్క పని చేయించండి, మీ వేద పండితులు ఎవరన్నా ఉంటే అఘోర పాశుపత హోమం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించండి. స్వామి యొక్క అనుగ్రహంతో బిడ్డకి ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశం. గురుగారు, ఇంట్లో ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడినట్లయితే వారి తరపు వారు ఎటువంటి ఆరాధన పూజలు చేయాల్సి ఉంటుంది? తప్పకుండానమ్మా. ఇవాళ చూస్తూనే ఉన్నాం తల్లి, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవటం, ఉమ్ములు వేయటం, ఎదటివాడు ఎవరన్నా వచ్చినా కొడటం, లేని పోయిన దరిద్రంగా ఉండటం, ఐక్యభావంగా స్నానపానాలు లేకుండా ఒక చిరిగిపోయిన వస్త్రాలతో తిరగటం చాలా. ఎందుకంటే తింటే రాక్షసి తిండి, లేకపోతే లేకుండా ఉండటం వాళ్ళని చూస్తూనే ఉన్నాం. అంటే ఇంట్లో తల్లి తల్లి పడుతుంటుంది, కట్టుకున్న భర్త పడుతుంటా, తండ్రి పడుతుంటాడు, లేదా వివాహం కాకపోతే తండ్రి పడుతుంటాడు, వివాహం అయితే భర్త పడుతుంటాడు, లేదా మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరికైనా మానసిక ఒత్తిడి. మనం తినేదే అమ్మోనియా, ఎందుకంటే యూరియా భోజనం. ఇదివరకు పూర్వకాలం అంతా అమ్మోనియా భోజనం చేసేవాళ్ళం, కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే పిదప పంటలు ఇవి వచ్చేసినాయి. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఈ యొక్క మానసిక వ్యాధి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా కూడా అసితాంగ భైరవ కవచాన్ని పారాయణ చేయండి. అంటే ఎవరైనా సరే అసితాంగ భైరవ కవచాన్ని పారాయణ చేయటం, లేదా బడబాలన నీలకంఠాస్త్ర పారాయణ, లేదా చూసినట్టుంటే ఖాళీ కవచాన్ని. ఖాళీ చాలా అద్భుతమైంది. ఖాళీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వటానికి అవకాశం ఉందమ్మా.
అలాగే ఇంకొక విశేషంగా కూడా కొంతవరకు కూడా ఏదైనా దైవత్వాన్ని రుద్రు పూర్వకాలం రుద్రపారాయణ చేసేవారు. ఇప్పుడు కాలక్రమేణా వైద్యులు బంగారు తల్లులు వచ్చారు, తండ్రులు వచ్చారు. వీరందరికీ కూడా ఎక్కువగా కూడా వీలున్నట్టుండే వైద్యులు చూపించండి. ముందర వైద్య ప్రాథమిక ధర్మం ఏంటంటే వైద్యులు చూపించడం, తర్వాత ఈ కార్యక్రమాన్ని చేయటం. ఇది చేసినట్టే చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి. గురుగారు, మరి కాశీ క్షేత్రంలో మీ పీఠం నిర్వహించే అన్నదానాలు మరియు వృద్ధాశ్రమాల గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. అంటే నా యొక్క 108 సంవత్సరాలు నా తల్లిగారు సజీవంగా ఉన్నారు. ఆఖరి నిమిషంలో నా యొక్క సహధర్మపత్ని నేను కలిసి ఆవిడ యొక్క మామూలుగా అవసాన దశలో, అంటే ఆవిడ మామూలుగా డాక్టర్స్ కూడా వైద్యులు కూడా చెప్పలేకుండా ఉండేటప్పటికి ఆక్సిజన్ పెట్టుకుని కాశీ తీసుకెళ్ళాం. ఇక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకెళ్ళి ఆ ఉత్తర కార్యక్రమాలు అక్కడ చేసాం. చేసి అనిపించింది అక్కడ కాశీ క్షేత్రంలో పెడదామని చెప్పి ఉద్దేశంలో కాశీలోనే ప్రారంభించడం జరిగింది. ఎవరు వచ్చినా వర్ణ కుల జాతి విచక్షణ లేకుండా అన్నదానం. అలాగే కొంతవరకు ఇంకొకటి అంటే వృద్ధాశ్రమ వృద్ధులు చాలా విశేషంగా 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కాశీ క్షేత్రంలో ఉంచి వారికి సేవ నేను చేస్తున్నాను తల్లి. ఇటువంటి కార్యాచరణ నేను చేస్తున్నాను. ఎవరైనా సరే ఇందులో చక్కగా కూడా అన్నదానానికి తమరు కూడా వారు కూడా కొంతవరకు కర్తలు కావా ఇద్దాం అనుకున్నట్టుంటే నా వ్యక్తిగత నెంబర్లకి కాల్ చేసి వివరాలు తెలుసుకుని దాంట్లో పాల్గొనండి. ఎవరైనా సరే, ఎందుకంటే నేను అందరికీ అందరూ కావాల్సిన వాళ్ళే. నాకు అందరూ నాకు కావాల్సిన వాళ్ళే, అందరి వాడిని నేను. కనుక ఎవరైనా సరే నాతో మాట్లాడవచ్చు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, విశాఖ నుంచి రమణ. నమస్కారం అండి రమణ గారు. గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి. టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారితో మీ సమస్య ఏంటో మాట్లాడండి. అలాగే మనం చూస్తూనే ఉన్నామమ్మా. ఎక్కువగా కూడా చాలా విశేషంగా ఇవాళ కొంతవరకు మనం జ్యేష్ఠాదేవి అనే ఒక ఆవిడ జ్యేష్ఠాదేవి. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. హలో నమస్కారం అండి, గోపాల్ రెడ్డి గారు. అమ్మా నమస్కారం. గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి సార్. నాకు జీవితం గురించి కొంచెం కావాలి సార్. ఏం జీవితం గురించి కావాలండి? అంటే మొన్న మ్యారేజ్ అయింది, చనిపోయారు సార్ వాళ్ళు. జీవితం గురించి ఏం కావాలో చెప్పండి. మీ జీవితం గురించి అంటే ఒకసారి రండి, జాతక విశ్లేషణ చేసి మీ జీవితం ఎట్లా ఉంటుందని చెప్తా. అంతేగాని ఏదో నాకు అరగంట సమయాన్ని నాకు ఐ న్యూస్ వారు ఎందుకంటే కొంతవరకు రమ్మని చెప్పి ఆహ్వానించడం వల్ల జరిగింది. అన్నీ మీ యొక్క జీవిత సమస్యలు అంటే మొత్తం విశ్లేషణ చేసి జాతకం మీ యొక్క విశ్లేషణ చేసి చెప్పడానికి, ఏదైనా చిన్న సమస్య ఉంటే నేను చెప్తానికి అవకాశం ఉంది. గురుగారు, మరి తాకట్టులో ఉన్న బంగారం తిరిగి రావడానికి ఎందుకంటే కొంతవరకు కూడా మనం చూస్తూనే ఉన్నావు తల్లి. జ్యేష్ఠాదేవి అని ఒక ఆవిడ ఉంది. అంటే జ్యేష్ఠాదేవి అంటే పేచీలు పెద్దక్క ఆవిడ. అంటే మనకి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నావు తల్లి, మన సింహద్వారం ఏంటి లక్ష్మీదేవిది, దొడ్డి గుమ్మం ఏది జ్యేష్ఠాదేవిది. అంటే భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ పెద్దక్కలు అంటే రూపాయికి కానీ జ్యేష్ఠాదేవి అనుగ్రహానికి కూడా మనం పాత్రలు అవ్వాలి. ఆ యొక్క అనుగ్రహం జ్యేష్ఠాదేవి అనేటప్పటికే చాలా అద్భుతమైన యోజన కలగటానికి అవకాశం ఉంది. ఎవరైనా నేను చెప్తున్నా, జ్యేష్ఠదేవిని ఆరాధించండి, ఊళ్ళో గ్రామ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి, చక్కటి ఫలితం వస్తుంది. గురుగారు, మరొకొకళ్ళు రెడీగా ఉన్నారు, పాయకపేట నుంచి వాణి. నమస్కారం అండి గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. బాగోట్లేదండి మా అమ్మగారికి, మా నాన్నగారికి. మీ అమ్మగారికి నాన్నగారికి అయితే పెద్దవాళ్ళతో మాట్లాడచ్చండి, పిల్లలతోనే మాట్లాడను, నా యొక్క పరిధి కాదు. నేను మాట్లా ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నా అంటే ఎట్ట కుదురుతుంది? ఏం తల్లులో. అలాగే అమ్మా, మనం ఎక్కువగా కూడా చూస్తూనే ఉన్నాం. బందీదేవి అని ఒక ఆవిడ ఉంది. అంటే బందీదేవి అంటే ఇవాళ అయాచితంగా కొంతమందిని కారాగృహం పంపించి లేదా కారాగృహం నుంచి రాలేక చేసిన తప్పు చేసినా చేయకపోయినా రావటానికి ఎక్కువగా కూడా బందీదేవిని ఆరాధన చేయటం. బందీ అంటే కొంతవరకు బందీకానా నుంచి చక్కగా కూడా విముక్తులు కావటానికి ఆ బందీదేవి ఆరాధనే చాలా అద్భుతమైంది. ఆ బందీదేవి కవచాన్ని పారాయణిస్తే ఎటువంటి ఘోర విపత్తులు ఉన్నా కూడా బయటికి రావడానికి అవకాశం. గురుగారు, స్వప్న విద్యలు కర్ణ విద్యలు అంటే ఏంటి, వాటి గురించి తెలియజేస్తారు? తప్పకుండా అమ్మా. స్వప్న విద్యలు అనేటప్పటికి రాత్రి నిద్రలో జాగృత అవస్థలో మనకి తెలియజేసే విద్య. అలాగే కర్ణ విద్యలు అనేటప్పటికి మన చెవు దగ్గరికి వచ్చి చెప్తుంటాయి. చాలా ఉన్నాయి. ఎందుకంటే స్వప్న విద్యలు అనేటప్పటికీ తల్లులు, ఎందుకంటే కర్ణ మన స్వప్న వారాహి, స్వప్న గణపతి, స్వప్న మన ఇంకొకటి ఏమిటంటే స్వప్న కాళి,
స్వప్న ఆంజనేయం చాలా ఉన్నాయి. అలాగే కర్ణ విద్యలు అండి, కర్ణ పిశాచి, అలాగే మనం ఎందుకంటే కర్ణ ఆంజనేయం, కర్ణ గణపతి, అలాగే వాగ్వాద గణపతి చాలా ఉన్నాయి తల్లి. ఏదైనా సరే సాధన రూపంగా తెలియజేసేది మనం చూస్తూనే ఉన్నాం. పూర్వకాలంలో ఒక మామూలుగా వేద పండితుల దగ్గర చాలా అద్భుతంగా పనిచేసే పనివారు ఉండేవాడు. ఆయన కొంతవరకు కూడా మామూలుగా ఇంట్లో యజమానురాలు అంటే యజమానితో పాటు వస్తూ యజమానురాలు ఇవాళ ఇన్ని గారెలు వేశారు కదండి అమ్మగారు అని అన్నట్ట వెళ్ళి ఈయన ఇంట్లో యజమాని భార్య దగ్గరికి వెళ్ళి అడిగేటప్పటికి అవునండి వాడికి తెలుసా పనివాడి కంటే తెలవదు అని చెప్పింది. ఏ బయటకు వచ్చి అడిగేట నాయన ఏంటి ఎట్లా చెప్తున్నారు అని అంటే ఒక అమ్మవారు చెవి దగ్గరికి వచ్చి చెబుతుందండి నాకు అన్నట్ట. అయితే నాకు కూడా చెబుతావా అని అడిగట అడిగేటప్పటికి మీ మామూలుగా మీ దగ్గర ఉన్న విద్యులన్నీ కూడా గోవు చెబులో చెప్పేసేస్తే అమ్మవారు వచ్చి చెబుతుందటండి అన్నారు. ఈయనంతా వేద విద్యలన్నీ కూడా గోవు చెవులో చెప్పిన తర్వాత అసలు రావటమే మానేసింది. తర్వాత కొంతవరకు భ్రష్టుడయ్యాడని చెప్పి చెప్తుంటారు. ఏదైనా సరే కొంతవరకు దైవత్వాన్ని మించిన ఆరాధన కోరట్లేదు. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు విశాఖ నుంచి. నమస్కారం అండి. గురుగారు మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి ఏం బాగోట్లేదండి. ఏం చేస్తుంటారు? మాము చేపలాడి చేస్తామండి. మీ పేరు? నా పేరు రమణ అండి. నక్షత్రం? మా ఇంట్లో పరిస్థితి ఏం బాగుంది. నక్షత్రం చెప్పండి. నక్షత్రం చెప్పండి. మాది కాశీ గోత్రం అండి. గోత్రాలు అడగలే ఇక్కడ నక్షత్రం. మీరు పుట్టిన టైమింగ్స్ బట్టి ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం అడిగేప్పుడు మిమ్మల్ని మనమని కలపద్దు. మీరు నేను కాదు, మనమని కలపద్దు. మనమని కలిపితే మీరు నేను అవుతాం. ఓ పని చేయండి. చదువుకోలేకపోయినా మనం మాట్లాడే పద్ధతి అక్కడ తేడా ఉంది. ఓ పని చేయండి. ఓ పని చేయండి. దగ్గరలో శివాలయం ఉంటే రోజు 27 ప్రదక్షిణాలు శివాలయం చుట్టూతో 41 రోజులు చేయండి. ఇంట్లో ఏ వాద వివాదాలు ఉండవు. కొంతవరకు కూడా మీ స్నేహ బృందాలు కట్ చేసి చక్కగా ఉండండి. అన్నీ బాగుంటాయి. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి వెంకటేశ్వర్లు. నమస్కారం అండి వెంకటేశ్వర్లు. గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. ఏం చేస్తుంటారు? మీ పేరు? చక్కగా శివపంచాక్షిని రోజు 108 సార్లు చేయండి. శివపంచాక్షిని చేసి ఎక్కువగా కూడా మీకు నెల నెల మాస శివరాత్రి వస్తుంది. మీ దగ్గరలో శివాలయంలో శివుడికి ఎక్కువ అభిషేకం చేయించండి. మీ మానసిక స్థితులు ఇంట్లో అందరూ బాగుంటానికి అవకాశం ఉంది. గురుగారు తాకట్టులో ఉన్న బంగారం తిరిగి రావడానికి ఎటువంటి పూజా విధానం? తప్పకుండానమ్మా. ఇవాళ చూస్తూనే ఉన్నాం తాకట్టు వాకట్టు అయిపోతుంటుంది. ఇంట్లో ఆడబిడ్డలు తమ బంగారం మనం చూసేటప్పటికి అక్షయ తృతీయ వచ్చేటప్పటిక ప్రతి ఒక్కరూ బంగారం కొంటారు. మర్నాడు ఇంకొక వారానికి చూస్తేనే బంగారం కొట్టలలో తాకట్టులో మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఒక్కటే చెప్తూనే ఉన్నా తాకట్టు వాకట్టు అవ్వకుండా ఆడబిడ్డల కళ్ళమ్మంట నీళ్లు మన పడకుండా బిడ్డలందరికీ నేను చక్కగా ఒక ప్రక్రియ చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే నేను చెప్పిన ప్రక్రియని పాటించండి. అస్సలు బంగారం అనేది తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంది. మీరు ఎక్కువగా కూడా వజ్రవైరోచిని కవచాన్ని పారాయణ చేయండి. వజ్రవైరోచిని కవచాన్ని పారాయణ చేయండి. అమ్మవారికి విశేషంగా కూడా తీపి పదార్థాలు ఏదైనా మధుర పదార్థాలు జిలేబీ జాంగ్రీ ఇవి ఏవో ఒకటి తీపి పదార్థాలు మరి లేదా మినపసున్నుండలో అమ్మవారికి నివేదన పెట్టండి. ఇట్టా చెయ్యండి. అతిశీఘ్రంగా మీ యొక్క దీంట్లో పరిధిలో ఉన్న ఏదైనా సరే చక్కగా కూడా మంచి ఫలితం రావటానికి అవకాశం ఉంది. అమ్మ యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వటానికి అవకాశం ఉంది. చెయ్యండి. గురుగారు మరొకొకరు రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి వినోద్. నమస్కారం అండి వినోద్ గారు. గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. గురుగారు ఇంట్లో మూడు బెల్లం మధ్య గొడవ ఉంది. ఇప్పుడు వచ్చిన కాల్స్లో దగ్గర 20 కాల్స్ వచ్చినాయి. 15 కాల్స్ అవే. మీరేం చేస్తుంటారు? అమ్మాయి ఏం చేస్తుంటారు? అమ్మాయి ఇంట్లో ఉంది. మీరేం చేస్తుంటారు? గ్యాస్ డెలివరీ. మీ పేరు? మా పేరు వినోద్. మా అమ్మాయి పేరు? అమ్మాయి పేరు విజయలక్ష్మి. మాతంగి కవచం ఎక్కువ పారాయణ చేయండి. మాతంగి కవచాన్ని పారాయణ చేయండి. అలాగే అమ్మవారికి యొక్క రాహుకాలంలో
మీకు ఎక్కడ దగ్గరలో శివాలయం దేవాలయం ఉంటే అమ్మవారికి కుంకుమార్చన ఎక్కువ చేయించండి, దేవీ కత్కమాలతో ఇటువంటి వాద వివాదాలు లేవు. మీరు కోపతాపాలు మీరు తగ్గించుకోగలిగితే ఆ బిడ్డలో ఉన్న ఆ అన్ని మీ ఇద్దరి మధ్యన ఉన్న లేనిపోని భేదభావాలు తొలగిపోవటానికి అవకాశం. గురుగారు మరొక కొల రెడీగా ఉన్నారు హుజూర్నగర్ నుంచి. రంగయ్య అండి నమస్కారం. అండి గురుగారితో మీ సమస్య ఏంటో తెలియదు చెప్పండి. స్వామి మాకు ఆర్థిక పరిస్థితి కొంచెం బాగలేదు. ఏం చేస్తుంటారు తమరు? నేను మామూలుగా వ్యవసాయం చేస్తున్నాను స్వామి, ఒక 5 ఎకరాలు కౌలు తీసుకొని. తప్పకుండా. మీ ఏ ఊరు నుంచి చేస్తున్నారు స్వామి? ఒక పని చేయించండి, మీ గరికి దొరుకుతుంది కదా వ్యవసాయం అన్నారు కదా, చక్కగా గణపతి అష్టోత్తరం పుస్తకం తీసుకుని గరికతో గణపతికి పూజ చేయండి. గరికతో గణపతికి పూజ చేసి రోజు బెల్లం మొక్క నివేదన పెట్టండి. ఇట్లా 40 ఎకరాలు చేయండి. అలాగే మీ వేద పండితులతో బెల్లం గరిక గంధకచ్చూరాలతో ఒకసారి హోమం చేయించండి. ఆర్థిక స్థితిగతులన్నీ మారిపోయి చక్కగా బాగున్నామన్నా చెప్పడానికి అవకాశం. గురుగారు మరొక కొల రెడీగా ఉన్నారు. ప్రకాశం నుంచి ప్రసాద్ నమస్కారం అండి. ప్రసాద్ గారు గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజే చెప్పండి. స్వామి చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి. నా వయసు 43. చెప్పండి. చాలా రోజుల నుంచి నేను గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నాను, కుదరటం లేదండి. ఏమండి? గృహ నిర్మాణం చేయదలుచుకున్నాను, వీలు పడట్లేదు. ఎందువలన? ఏమండి? గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నారు, వీలు పడట్లేదు. ఒక పని చేయించండి, మీ యొక్క వేద పండితులు ఉంటే స్వగృహ పాశుపత హోమం చేయించండి. అలాగే భూసూక్త సంపుటీకరణతో హోమం చేయించండి. అతి త్వరలో స్వగృహంలో మీరు ఉంటారు. గురుగారు శ్యామలాలు ఎంతమంది, వారి ఆరాధన ఏ విధంగా? శ్యామలు అంటే పంచ శ్యామలు ఉన్నాయి తల్లులు. అంటే వేణుశ్యామల, సుఖశ్యామల, హంసశ్యామల, రాజశ్యామల, లఘుశ్యామల, ఇవన్నీ ఉన్నాయి. పంచశ్యామలు ఉన్నాయి అంటే వేణుశ్యామలు అంటే సంగీతం గురించి చక్కగా కూడా మనకి మంచి అభివృద్ధిని ఇవ్వటానికి అవకాశం ఉంది. హంసశ్యామలు అనేది నృత్యం అంటే భరతనాట్యం ఆడుతుంటారు కదా, ఆ దానికి. అలాగే సుఖశ్యామలు అనేటప్పటికి తల్లులు, ఎందుకంటే రాజుకి మదం ఎక్కిందనుకో మన పై అధికారులకి, సుఖశ్యామల్ని ఆరాధన చేయటం. ఎందుకంటే చాలా విశేషం, నమో భగవతే మహాసుఖాయ త్రిభువన అలంకారాయ రాజమదవర్ధనాయ రాజానమే వశమానయ స్వాహ. రాజానం చక్కగా కూడా అవసరం అవటానికి అవకాశం ఉంది. అలాగే రాజశ్యామలు అనేటప్పుడు చూస్తూనే ఉన్నాం ఇదివరకు. మనం చక్కగా కూడా రాజులు చాలా అద్భుతంగా రాజశేఖరం చేసి కొంతమంది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క రాజశ్యామలు చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఎక్కువగా కూడా లఘుశ్యామల చాలా అద్భుతమైంది. ఈ శ్యామల ఆరాధన విశేషమైన తల్లి, ఎందుకంటే పగలపూట రామచిలుకలు రావటం గొప్ప కాదు, రాత్రిపూట మన జాగృత అవస్థలో వచ్చి మన గుమ్మం దగ్గర చక్కగా కూడా జుంకారనాద్యం చేస్తుంటాయి తల్లులు. అది చాలా అద్భుతమైన యోజన. అమ్మాయి యొక్క అనుగ్రహం చాలా అద్భుతమైంది. అమ్మని ఎంత ఆరాధించగలిగితే చక్కని సుఫలితాలు దక్కుతాయి. అమ్మవారికి ఎక్కువగా కూడా మధుర పదార్థాలు, జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలతో హోమం చేయటం, ఎక్కువగా కూడా తేనె నివేదన పెడతాం, చాలా విశేషమైన ఫలితం వస్తుంది. గురుగారు గుంటూరు నుంచి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. గురుగారితో మీ సమస్య ఏంటో తెలియదు చెప్పమ్మా. మా బాబు పేరు అక్బర్ బాషా అండి. డేట్ ఆఫ్ బర్త్ ఏమో 16/6/95 అండి. చెప్పండి సమస్య ఏమిటి? ఉద్యోగం గురించి, ఆరోగ్యం గురించి. ఆరోగ్యం డాక్టర్, ఆరోగ్యం చెప్పబడదు. ఏం మహమ్మదీలా మీరు? అవునండి. ఏం చేస్తుంటాడు అబ్బాయి? మామూలుగా ప్రైవేట్ గా చేస్తున్నాడండి, ఆటోమొబైల్. ఒక పని చేయించండి, మన దర్గా ఉంది కదా కాకాని దగ్గర, పెద్ద కాకాని దగ్గర, ఆ స్వామి దగ్గర చక్కగా కూడా ఒకసారి వీలున్నట్టుంటే నమాజ్ చేయించడం, లేదా పెద్ద కాకాని క్షేత్రం చాలా విశేషమైంది, ఆ క్షేత్రంలో అభిషేకం కానీ చేయించండి. అతి శీఘ్రంగా అబ్బాయికి స్థిరమైన ఉద్యోగం రావడానికి అవకాశం. గురుగారు మరొక కొల రెడీగా ఉన్నారు. నూజివీడి నుంచి శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. నేను ఒక అతను డబ్బులు ఇచ్చాను, నా పేరు శ్రీనివాసరావు అండి. విజయవాడ అతండి, కత్తి వెంకటరావు డబ్బులు ఇచ్చానండి. ఆయన ఇంట్లో కొంచెం ఇస్తలేదు సంవత్సరం నుంచి, అదిగో ఇదిగో అంటున్నాను సార్. ఎంత ఇచ్చారు? 70 లక్షలు ఇచ్చాను సార్. 70 లక్షలు? అబ్బా చాలా ఎక్కువ ఇచ్చేసారు. అందులో జాతీయ బ్యాంకులు ఏమైపోతాయో నాకు అర్థం కాదు. ఎవరికి పడితే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చారు. ముప్పై లక్షలు ఇస్తే కోటి రూపాయలు ఎక్కడి నుంచి నిధులా, లేకపోతే ఏదన్నా తవ్వుకొస్తున్నారు ఎక్కడి నుంచన్నా?
ఏంటన్నా మోసపోతున్నారు ప్రతి ఒక్కడును. ఓ పని చేయించండి, నీ యొక్క వేద పండితులుంటే కార్తవీర్యార్జున సంపుటిత వనదుర్గా మహావిద్యా పారాయణ చేయించండి. నష్టద్రవ్యం మీరు ఇచ్చిన ద్రవ్యం మీకు తిరిగి రావడానికి అవకాశం ఉంది. ఆశలు ఎందుకు నానా? ఆ పని చేయండి. గురుగారు, వారాహులు ఎంతమంది, వారి యొక్క ఆరాధన ఏ విధంగా ఉంటుందో? వారాహీలు పంచవారాహీలు ఉన్నాయి తల్లి. బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, ధూమ్రవారాహి, ఉన్మత్త వారాహి. ఇందులో ఎందుకంటే వారాహీలు చాలా ఉన్నాయి, కానీ వారాహి అనేటువంటి చూస్తూనే ఉన్నామమ్మ. కాశీక్షేత్రానికి వెళ్ళినట్టుంటే భూగర్భంలో పాతాళ వారాహి అని కావడం, అంటే తెల్లవారుజామునే అమ్మవారికి నివేదన పెడతారు, అంటే వరాహ రూపంలో. పూర్వకాలంలో మన పారిశుద్ధ్య కార్మికులు లేనప్పుడు పొద్దున్నే మనకు దర్శనం ఇస్తే ఉండేవి ఈ యొక్క వరాహ అంటే పందులు. చాలా విశేషంగా కూడా వరాహ రూపంలో అమ్మవారు ఉండటానికి అవకాశం ఉంది. అంటే కొంతవరకు కూడా ఎటువంటి జటిలమైన సమస్యనైనా కూడా తొలగించగలదు. వరాహీం వైరివందితాం, వైరిని నాశనం చేయటంలో చాలా అద్భుతమైంది. కనుక అమ్మ యొక్క అనుగ్రహమే చాలా అద్భుతమైన తల్లి. అమ్మని చాలా విశేషంగా ప్రజీవించు. గురుగారు, గుంటూరు నుంచి మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మల్లేశ్వరి. నమస్కారం అండి మల్లేశ్వరి గారు. గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. మా కొడుకు చంద్రశేఖర్ మా కొడుకు పేరు. ఏం చేసినా గలిచి రావట్లేదండి. ఏం చేస్తుంటాడమ్మా? వ్యవసాయం చేసేవాళ్ళం అండి. వ్యవసాయం కూడా నిలబడి చేయట్లేదు. ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి? ఇప్పుడు ఊరునే ఉంటున్నామండి, ఏ పని లేకుండా. ఏ పని లేకుండా ఉంటున్నారు? ఒక పని చేయించండి అమ్మా. మీరు ఎవర ఏదైనా సరే దగ్గరలో ఎక్కడ సుబ్రహ్మణ్యస్వ క్షేత్రం ఉన్నట్టుంటే స్వామికి 11 మంగళవారాలు చక్కగా అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య కవచ కరావలంబ స్తోత్రాన్ని అది పారాయణ చేయండి. స్వామి యొక్క అనుగ్రహంతో మళ్ళీ వచ్చే స్థితిలోకి మీరు రావడానికి అవకాశం. గురుగారు, రుణాలను తీర్చడానికి ఎటువంటి పూజా విధానాలు ఉంటాయి? రుణం అనేటప్పటికి తల్లి మాతృరుణం, పితృరుణం, భార్య రుణం, బిడ్డల రుణం, మనకి సంఘ రుణం అంటే పుట్టిన స్థలానికి రుణం, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఏదైనా రుణ దోషాలను తెలిసేందుకు ఎక్కువగా దత్తాత్రేయుడి తల్లి. అత్రేరాత్మ ప్రధానైన యోముక్త భగవాన్ రుణాత్ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తయే. లేదు ఓం గం గణేష రుణం చింది చింది వరేణ్యం హుమ నమః. ఇది చాలా అద్భుతమైంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే రుణమిమోచ గంగారకుడు ఉన్నాడు, రుణమిమోచ దత్తాత్రేయుడు, రుణంజరు నృసింహుడు ఉన్నాడు. అంటే లక్ష్మీదేవి ఆయన చెంతనే ఉంది కదా తల్లి. అమ్మ చెప్పినాడు అయ్యి వింటాడు, అయ్యి చెప్పినాడు అమ్మ వింటుంది. ఆరాధించినా కూడా రుణాలు తొలగుతాయి. గురుగారు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు మరియు పూజా విధానాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు. నమస్కారం. ఇది ఇవాళ ఆనంద సిద్ధి కార్యక్రమం. రేపటి ఆనంద సిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.